Hi and welcome to Telugu Stop. స్టార్స్ రోడ్డు పక్కన కూర్చోవడానికి కూడా ఇష్టపడరు. వారు ఎక్కడ ఉంటే అక్కడ వారి కోసం కార్వాన్లుంటాయి. ఎక్కడ పడితే అక్కడ వారు తినకుండా ఇంటి భోజనం లేదా 5-స్టార్ భోజనం ఉంటుంది. అది కాదంటే హోమ్ కుక్ కూడా వారి వెంటే ఉంటారు. అలాంటిది ఒక స్టార్ హీరో అయి ఉండి ఒక చిన్న పూరి గుడిసెలో నిర్వహించే టిఫిన్ సెంటర్ కు వెళ్లాడు. అక్కడ కొద్ది సమయం పాటు నిర్వాహకులతో మాట్లాడారు. ఆ తర్వాత అక్కడి నుండి వెళ్లాడు. ఆయన మరెవరో కాదు, స్టైలిష్ స్టార్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్. కాకినాడ సమీపంలోని ఒక చిన్న పల్లెలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. కాస్త ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుష్ప సినిమా కోసం కాకినాడ వెళ్లిన అల్లు అర్జున్ అక్కడ షూటింగ్ ను ముగించుకుని వస్తున్న సమయంలో బన్నీకి కనిపించిన చిన్న పురి గుడిసెలోకి వెళ్లాడు. అక్కడ బన్నీ ఏం చేశాడు అనేది క్లారిటీ లేదు, కానీ అక్కడ టిఫిన్ చేసినట్లుగా మాత్రం ఆయన స్టాఫ్ చెబుతున్నారు. అదే కనుక నిజమైతే ఆయన చాలా గొప్ప వ్యక్తి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోకు వస్తున్న స్పందన చూస్తుంటే అంతా కూడా అవాక్ అవుతున్నారు. పెద్ద ఎత్తున బన్నీ అంటే ఇప్పటికే అభిమానం ఉన్నవారు కూడా తమ స్టార్ హీరో గొప్పతనం గురించి చెబుతున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ ను మరోసారి ఈ సంఘటనతో ఐకానిక్ స్టార్ అనడంలో సందేహం లేదు అంటున్నారు. బన్నీ పుష్ప సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. ఆయన చేస్తున్న ప్రతి సన్నివేశం కూడా చాలా కొత్తగా ఉంటుందని పుష్ప మేకర్స్ అంటున్నారు. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్.